గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఈ వీకెండ్ నేను మా విలేజ్కి వచ్చిన. మా విలేజ్ నిజామాబాద్ డిస్టిక్ నందిపేట మండల్ అన్నారం విలేజ్ నేమ్. మా విలేజ్ గురించి ఒక చిన్న స్టోరీ. యాక్చువల్గా మా విలేజ్ గోదావరి నదికి ఒడ్డున ఉండేది. అప్పట్లో దాని పాతురు అనేటోళ్ళు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు డ్యాము కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అది ముంపు గ్రామాల్లో ఉండేసరికి అక్కడ నుండి షిఫ్ట్ చేసి ఇక్కడ అన్నారం విలేజ్ పేరు పెట్టి ఇక్కడ మొత్తం ఊరు డెవలప్ అయింది. ఇప్పటికీ ఇది 3 కిలోమీటర్స్ దూరంలో ఉంది గోదావరి రివర్కి. అండ్ ఈ వీడియో మా విలేజ్ గురించి ఏం కాదు, అండ్ రైడింగ్ రిలేటెడ్ కూడా ఏం కాదు. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. అంతకుముందు బిల్లా రాయల్ రైడర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మై వీడియో నోటిఫికేషన్స్. గంట సింబల్ బాయ్. జనరల్గా అందరూ వాళ్ళ లైఫ్ టైంలో ఒక్కసారైనా వాళ్ళ సొంత ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. అందరిలాగే మేము కూడా 10 మంత్స్ బ్యాక్ కొత్త ఇల్లు కట్టుకున్నాం. నేను ఈ వీకెండ్ ఏం రైడింగ్ ప్లాన్ లేకపోయేసరికి ఇంటికి వచ్చినా కాబట్టి ఈసారి మా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎలా డిజైన్ వచ్చిందో మీకు చూపిద్దాం అనుకుంటున్నా. విలేజ్లో మా ఇల్లు కార్నర్ ఉండడం వల్ల ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్స్కి దగ్గరనే ఉంటుంది. సో మనది కూడా అగ్రికల్చర్ రిలేటెడ్ ఫ్యామిలీ కాబట్టి కొంచెం లోపల మెయింటెనెన్స్ అడిగిటున్నా కొద్దిగా అడ్జస్ట్ అయిపోండి. ఇది ఇంటి పైన టెర్రస్ వ్యూ. ఒకసారి ఇంటి ప్లాన్ చూసేయండి. విల్ గో ఇన్ టు ది వీడియో. ఈ మొత్తం ఏరియా వచ్చేసి 242 స్క్వేర్ యార్డ్స్లో కట్టినాం. 66x33 అంటే 2178 స్క్వేర్ ఫీట్ వచ్చింది. దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి మొత్తం టోటల్ బడ్జెట్ వచ్చేసి అరౌండ్ 25 లాక్స్ వరకు ఖర్చు అయింది. దానికి తగ్గట్టుగానే ఇంటి సరౌండింగ్స్ కూడా మ్యాక్సిమం గ్రీనరీ వచ్చేటట్టు చెట్లు మొక్కలు నాటినాం. సో ఒకసారి లోపలికి వెళ్దాం మనం. ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ 21 జూన్ 2018 స్టార్ట్ అయింది. 21 జూన్ ఇంటర్నేషనల్ యోగా డే కాబట్టి సింబాలిక్గా ఆ యోగా తీపించా. ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ, అంతా ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. మెయిన్ గేట్తో పాటు ఇక్కడ వరండా కూడా మెయింటైన్ చేసినాం. ఇక్కడ 6 ఫీట్ గ్యాప్ ఉంది. ఇక్కడ నుంచి చిన్న గేట్ కూడా ఉంది, మనకు బైక్ వరకు లోపలికి రావచ్చు. అండ్ మనం ఎక్కువ ఈ ఏరియాకి మూవ్ అవుతాం కాబట్టి మేము ఇట్లా చిన్న గేట్ పెట్టించాం ఇక్కడికి. ఇక్కడ ముందు కనబడేది మన చుబ్బుగాడు. చిన్న కుక్కను మెయింటైన్ చేస్తున్నాను. మనం ఒకసారి ఎలివేషన్ డిజైన్ చూద్దాం. జనరల్గా అన్ని ఇండ్లకు 2 సైడ్ ఎలివేషన్స్ ఇస్తారు ఇంజనీర్స్, కానీ మనకి ఇక్కడ గల్లీ రోడ్ ఉండడం వల్ల మేము 3 సైడ్ ఎలివేషన్స్ తీసుకున్నాం. స్టార్టింగ్లో చూసింది 2 ఎలివేషన్లు, ఇక్కడ ఒక ఎలివేషన్ ఉంది. ఇప్పుడు ఏం లేదు, ఇదంతా ఇంటి ముందున్న ఖాళీ ఏరియా. కార్ పార్కింగ్ వరకు ఈజీగా పెట్టుకోవచ్చు. ఇక్కడ చాలా మొక్కలు నాటినాం మేము. అందులో 2-3 టైప్స్ గులాబీ పూలు ఉన్నాయి, చామంతి పూలు, బంతి పూలు, మందార పూలు, అండ్ మామిడికాయ చెట్లు కూడా పెట్టినాం. బయట ఇండియన్ స్టైల్లో ఒక వాష్రూమ్ ఒకటి కట్టించుకున్నాం. ఇప్పుడు మనము మెయిన్ దర్వాజా నుంచి డైరెక్ట్ హాల్లోకి ఎంటర్ అవుదాం. హాల్లో ఎంటర్ కాగానే మామూలుగా పైన మనకు ఒకటి మెయిన్ జూమర్ లైట్ పెట్టించా. ఇప్పుడు మనకు సాంగ్స్ వస్తాయి దాని మళ్ళీ బ్లూటూత్ తోటి. ఫాల్ సీలింగ్ డిజైన్ అండ్ ఇది రాయల్ స్ట్రక్చర్, మొత్తం రాయల్ టెక్చర్ బాగుంటుంది, మంచి డిజైన్ అది. ఇది మొత్తం 2 టీవీ యూనిట్ డిజైన్. మనకు 2 దర్వాజాలు ఉన్నాయి, నార్త్ ఫేసింగ్లో ఒకటి, ఈస్ట్ ఫేసింగ్లో ఒకటి. ఇప్పుడు మనం డైరెక్ట్ ఎంటర్ అయితే ఇందులోకి డైనింగ్ హాల్లోకి వెళ్తాం. ఫాల్ సీలింగ్ డిజైన్, మామూలుగా డైనింగ్ టేబుల్ ఏమి అయిపోయలేదు. మన కింద కూర్చొని తినడం అలవాటు కాబట్టి ఏం అవసరం లేదు. ఇక్కడ ఒకటి సింక్ పెట్టించాం. లెఫ్ట్ సైడ్ చూస్తే మనకు పూజా రూమ్ ఉంటుంది. ఇది 4 ఫీట్ బై 8 ఫీట్ వచ్చింది అనుకుంటా. పైన ఫాల్ సీలింగ్ డిజైన్, దానికి అటాచ్డే మనకు కిచెన్ ఉంటుంది. కిచెన్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ వచ్చేటట్టే చూసుకున్నాం. మొత్తం టైల్స్, కింది టైల్స్, గ్రానైట్ మొత్తం బ్లాక్ అండ్ వైట్. ఇవి 2 బెడ్రూమ్లు, మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లోని కలరింగ్ చూడండి, మొత్తం గ్రీనరీ వచ్చేటట్టు చూసాం దీంట్లో కూడా.
ఫాల్ సీలింగ్ ఇది వాల్స్ మొత్తం గ్రీన్ లైట్ గ్రీన్ ఇక్కడ మెయిన్ హైలైట్ అయ్యేటట్టు థిక్ గ్రీన్ వచ్చింది ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి డోర్ వచ్చేసి దానికి డోర్ డిజైన్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ బట్ దీన్ని ప్రజెంట్గా స్టోర్ లెక్క వాడుతున్నాం కొద్దిగా సామాన్ మొత్తం స్టోర్ చేయడానికి ప్రజెంట్గా అదే వాడుతున్నాం ఇది ఫాల్ సీలింగ్ డిజైన్ దానికి అటాచ్డ్ బాత్రూమ్ అది అండ్ వన్ హైలైటెడ్ కలర్ ఒకటి ఉంది ఈ వాల్కి రెండు బెడ్రూమ్ డోర్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్ స్టార్ట్ చేసుకున్నాం కలరింగ్ అంత మ్యాచింగ్ లెక్క ఇది ఇక్కడ మెయిన్ హాల్లో టీవీ యూనిట్ వెనకాల వేసిన డిజైన్ మొత్తం నేనే వేసిన ఈ ప్యాటర్న్ యాక్చువల్గా లేకుండే వాడు ప్లెయిన్గా వదిలేసి వెళ్ళిపోయాడు నేనే వేసిన సెల్ఫ్గా ఇది మా మొత్తం ఇల్లు పెయింటింగ్ కలర్స్కి అసలు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినాం మేము దీనికి ఇంటి లోపల మొత్తం నీట్గా ఉంచే క్రెడిట్స్ మొత్తం మా మదర్కే ఈ ఇంటి బయట మొత్తం గ్రీనరీ మా ఫాదరే బాగా చూసుకున్నాడు దగ్గరుండి ఈ సెలక్షన్ చెత్త సెలక్షన్ అండ్ పూల సెలక్షన్ అంతా మా ఫాదరే ఇంటి బయట ఇంటి లోపల మొత్తం కలరింగ్ సెలక్షన్ అంతా మాదే మేము దగ్గర ఉండి సెలెక్ట్ చేసుకున్నాం నేనైతే ర్యాండమ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మొత్తం పెయింట్స్ వేసిన ఇంటి అవుట్లైన్ తీసుకొని దానికి తగ్గట్టే మేము కలర్స్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నాం ఐ హోప్ మీకు ఈ వీడియో వాచ్ చేసినందుకు ఫ్యూచర్ ఎప్పుడైనా యూజ్ అవుతాయి అనుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో